ఓం శ్రీ సాయినాథాయ నమః. మానవ జీవితంలో కష్టం సుఖం రెండూ ఉంటాయి. కష్టాలకి కృంగిపోవటం, సుఖాలకి పొంగిపోవటం సహజం. సుఖాలను మరిచిపోవటం, కష్టాలను గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కష్ట సుఖాలు రెండూ శాశ్వతం కాదు. ఆపదలు రాగానే భగవంతుడిని తలుచుకోవటం, మొక్కుకోవటం తరచుగా చూస్తూ ఉంటాం. ఆపదలు తీరిన వెంటనే సంపదలలో భోగాలలో మొలిగిపోయి ప్రాపంచిక సుఖాలే శాశ్వతం అనుకుంటూ దైవచింతన లేకుండా గడపటం కూడా కనపడుతుంది. అందుకే కుంతి తనకి కష్టాలనిచ్చి నిరంతరం దైవధ్యానంలో ఉండేట్లు చేయమని శ్రీకృష్ణ భగవాను ప్రార్థించింది. కుచేలుడు కూడా కృష్ణుడు తనకి సంపదలు ఇవ్వకపోవడానికి కారణం తనకు మేలు కలిగించాలనుకోవడమే అని తలచాడు. అసలు కష్టం అంటే ఏమిటి? దెబ్బ తగిలితే, జబ్బు చేస్తే, ఆస్తి నష్టమైపోతే, అనుకున్నది జరగకపోతే, ఆప్తులు దూరమైతే, ఇవేగా? ఇవన్నీ భౌతికమైనవి, చాలా చిన్నవి. మానసిక బలం ఉంటే తట్టుకోవచ్చు. అసలు ఆపద ఏమిటో చాలామందికి తెలియదు. మనుషులకు అన్నింటికంటే పెద్ద ఆపద నిరంతరం మనకు సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్న దైవాన్ని విస్మరించటం. మనసు సదా భగవంతుని ధ్యానిస్తే, పూజిస్తే మనిషి ఆనందంగా జీవిస్తాడు. అంతేకాని దైవాన్ని పూజలను తిరస్కరించటం మహాపాపం. అలా భగవంతుని అనుగ్రహానికి అడ్డు పెట్టాక ఉండేదంతా శూన్యమే. దైవానుగ్రహం ఉంటే కష్టాలుగా మనం భావించేవన్నీ మంచులా కరిగిపోతాయి. అందుకే మన దైవం అయిన బాబాను నిరంతరం స్మరించుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.